ఏవో ఎర్రలేస్తుందండి, ఈ బలాన్ని పోగొట్టి బలహీనలు చేస్తుంది. ఇది ఎలా పడగొడుతుందంటే మీకేదో బలం ఉంటుంది దేవుడిలో, ఆ బలాన్ని బలహీనపరుస్తుంది. బైబిల్ బాగా చదువుతున్నాడు అనుకోండి, వాడు వాక్యంలో బలవంతుడు అవుతున్నాడు. ఏదో వేస్తుంది వాడికి, బైబిల్ చదవడం మానేస్తాడు. బాగా బైబిల్ తరగతులకు వస్తున్నాడు, రోజు బాగా క్లాసులు వింటున్నాడు, బలపడిపోతున్నాడు. ఈడు క్లాసులు, ఈడు బలం క్లాసులా, ఈయన క్లాసులో నుంచి కట్ చేయాల, అతనికి ఇంకొకటికి గొడవ పెడుతుంది, అతను ఉంటే నేను క్లాసుకి రాను అంటాడు. ఈడు అయిపోయింది, ఈడు బలాన్ని కట్ చేసింది. నీ బలం ఏంటో నీకు తెలుసు, ఇక్కడ వాక్యం వింటున్నా మీ అందరికీ తెలుసు అండి, మీకు ఏదో బలం ఉంది దేవుళ్ళో, దాన్ని బలహీనపరుస్తుంది. ఎక్కువగా దేవుడి దగ్గరికి వెళ్ళటం మీ బలమా, ఎక్కువగా తరగతులకు వెళ్ళటం మీ బలమా, ఎక్కువగా దేవుడి పనిలో ఉండటం మీ బలమా, ఎక్కువగా వాక్యం చదవటం మీకు బలమా, బాగా ప్రార్థన చేసుకోవటం మీకు బలమా, దేవుడి కొరకు ఇవ్వటం మీ బలమా? ఆ బలాన్ని బలహీనపరుస్తుంది దెయ్యం, మర్చిపోకండి. పడగొట్టడానికి అది వేసే అస్త్రం ఇదే, మళ్ళీ పడగొడుతుంది. మీ బలం ఏంటో గుర్తిస్తుంది, అక్కడే మిమ్మల్ని బలహీనపరుస్తుంది.